అన్నా నమస్తే. కేక్ ఆర్డర్ ఇచ్చినావా? బా, ఎంత ఇచ్చినావు? థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసావా అన్న అన్నట్టే 2 kgs కేక్ ఆర్డర్ ఇచ్చిండు. ఇయ్యడే అనుకున్నా, కానీ గ్రేటే. క్లియర్ ఆపిస్తున్నావు అన్న? బాగానే సంతోషపడుతుంది మా ఆర్కేనా 2 kgs కేక్ ఆర్డర్ ఇచ్చినని. పైసలు మనయలే ఇద్దరి అందరి టీం అందరి ఆర్కే బై ప్రేమతో మంచిగా ఎల్లో కలర్ కేక్ ఆర్డర్ ఇచ్చి. నీకు ఇష్టమా ఎల్లో కలర్? బా, అందుకే ఎల్లో కలర్ కేక్ ఆర్డర్ ఇచ్చి. సున్సు బాను కనుక్క బాగానే రాయాల. హలో లోహిత, బస్ స్టాప్కి వచ్చినావా? రా, ఆ వస్తున్నావు ఉండు. లోహిత, హరిత, శరణ్య వీళ్ళు మన యాదగిరిగుట్ట బస్ స్టాప్కి వచ్చారంట. సో వాళ్ళని పికప్ చేసుకొని మనం బాను వాళ్ళకి వెళ్దాం. ఈ పిల్లలు బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చిరన్నారు. ఏడూరు ఏమో కనబడతలేదు, చీకట్ అయింది. మా అమ్మ క్రౌడ్ ఏమైంది? పిల్లలు చీకట కనబడతలేరు కదా. ఎడా పిల్లలు బయట అంటే బయట బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చినా అని చెప్పారు. ఏది మరి బస్ స్టాప్ యూటర్న్ తీసుకున్నాము. లేరు అగ్గో అడుగురుగా ఈ లాలే ఈ బ్యాచ్ అదే చూద్దామా. అమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా? మీరు పిల్లలు ఎక్కడికి వెళ్ళాలమ్మా? ముగ్గురు పిల్లలు పర్లేదు, మీద పెట్టుకోండి. ఎంతో కష్టపడి ఒక టెడ్డీ బేర్ అయితే కొనుక్కొచ్చినాము. మరి టెడ్డీ బేర్ మాత్రం మనిషికి తగ్గట్టే కొనుక్కొచ్చారు. టెడ్డీ బేర్ లెక్కన ఉంది, బాడు లెక్కన ఉంది టెడ్డీ బేర్. పర్లేదు, బానే ఉంది. ఒక బాడు కూర్చున్నంత ప్లేస్ అయితే ఆక్రమించింది. ఓకే గైస్, ఆల్మోస్ట్ రీచ్ అయ్యి యాదగిరి గుట్ట అడ్డు పెట్టిరు. సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యి యాదగిరి గుట్ట. నెక్స్ట్ మనం వచ్చేసి డైరెక్ట్ గా బాను వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇంకా. సో అవునా? ఏరి మొఖాలు ఎవరికి అనిపిస్తలేదు, ఎవరికి సక్క సక్క ఉంటేనేమో అనిపిస్తుంది. బానుకి అయితే ఇంకెవరు ఫోన్ చేయలేగా. ఆర్కేనా నువ్వు చేసిన? నువ్వు చేసినా చేస్తావు మెల్లగా. మేము వస్తున్నాం బుజ్జి అందరం. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ నౌ బాను హోమ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి బాను వాళ్ళ ఊరికి ఎంటర్ అయినాం. ఈ వాళ్ళ విలేజ్ వచ్చేసి చిన్న కందుకూరు, పెద్ద కందుకూరు, పెద్ద కందుకూరు. మంచిగా ఎంటర్ అయిపోయినాం. ఏ ఆ పిల్లకి ఎవరు చెప్పలేగా? ఓకే, అండ్ యాక్చువల్లీ మేము కేక్ తీస్తున్నట్టు ఒక గిఫ్ట్ తీస్తున్నట్టు ఎవరికి తెలియదు. ఆ బుజ్జికి అయితే అసలు తెలియదు. నాకు ఫోన్ చేసింది, హరితకు ఫోన్ చేసింది, లోహితకు ఫోన్ చేసింది, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు మేము బయట ఉన్నామని. సో కంప్లీట్లీ షీఈస్ మూడ్ ఆఫ్, అంటే వస్తలేరేమో అని మూడ్ ఆఫ్లో ఉంది. ఓకే, ఇప్పుడు మా అందరం చూడంగానే మూడు ఆన్లో ఉంటుంది. ఇది మూడ్ ఆఫ్ అయింది, మూడు పోయి నాలుగు ఆన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి ఎంటర్ అయిదాం. ఆ పిల్ల ఎక్స్ప్రెషన్ చూద్దాం మనల్ని చూడగానే. ఏదమ్మా వాళ్ళ ఇల్లు ఏదిరా? నేనైతే ఎప్పుడు రాలేదు, వీళ్ళే చూసారు కాబట్టి. లెఫ్ట్ సైడా? ఇంకా పైన మన రాపడం మంచిదైంది. టెంటేషన్ బాగా ఎటు ఇటు నుంచి రాపడు. నువ్వు ఇందాక గల్లి అదే కానీ ఇది అంట బాను వాళ్ళు. బాగా పెద్ద ఉంది వాళ్ళు బాను వాళ్ళది. అడుపెట్టు ఏం కాదులే, వాడు వస్తాడు చూద్దాం. గైస్ ఆల్మోస్ట్ ఎంటర్ బాను వాళ్ళకు. అయ్యా లడ్డు లడ్డు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాను, హ్యాపీ బర్త్డే చెల్లమ్మ. లడ్డు చెల్లె, లడ్డు చెల్లె, లడ్డు పర. బాను వాళ్ళ ఇల్లు చాలా స్పెషల్. నీకు బానుకు ఒక కుక్క భలే పెంచు. బాను వాళ్ళ తమ్ముడు మాతో పాటు ఓ జిమ్ క్యాన్సిల్ అయిందా? ఆహా, ఇదే ఆ సంగతి. బాడీ జిమ్కి రాకుండా బాడీ ఇట్లా పెరుగుతున్నట్టే ఇది. నమస్తే అమ్మ. ఇగో ఈమె బాను వాళ్ళ అమ్మ. నమస్తే చెప్పమ్మ.
భాను వాళ్ళ అమ్మ చూడరు అందరు. భాను హ్యాపీ బర్త్డే. గీత ఫీల్ అయితే ఎట్లా భాను? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే శెల్లమ్మ. ఓకే గైస్, ఆల్మోస్ట్ రీచ్డ్ భాను వాళ్ళ ఇంటికి. ఆ భాను ఆ ఫోన్ ఎంతమందికి వేసావమ్మా? నవ్వుతుంది. నువ్వు ఎవరికో ఇక్కడ ఎక్కడ చేసినావంట కదా, అందరు చేసింది. మనోళ్ళు అందరు చేసినా ఎవ్వరు లిఫ్ట్ చేయలేదు, అందరు చేసినా ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని విన్నాం అని చెప్పినాము. సో సర్ప్రైజ్ ఇద్దామని భాను వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. నమస్తే డాడీ. మా డాడీ మంచిగా అంత మంచి సెల్ల బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసినావు? కట్ చేయించినంత. ఓకే గాయ్స్, రీచ్డ్ కదా. నెక్స్ట్ ఇంకా ఏమేమి చేద్దాం? కేక్ కట్ చేయించి గిఫ్ట్లు తెద్దాం అనుకుంటే అన్ని షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో సారీ బాగా ఏమనుకో, గిఫ్ట్ అయితే ఉండదు. షాప్స్ క్లోజ్ లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా తీస్తుండే. బుజ్జి అంటే మింగురా, లోపల అన్ని కరుగుతాయి. ఐఫోన్ అది చెప్పండి. మా నురాణ ఫోన్ అయితే వంద స్పీడ్లో
ఓకే బాను గిఫ్ట్ తెలియదు ఫీల్ అవుతుంది కదా చిన్న సర్ప్రైజ్ ఇద్దాం బాను చెల్లే ఇవే కాదు మీకు ఏం పర్లేదా బట్టలే కొనుక్కోస్తారా ఏదైనా ఏదో టెడ్డి బేర్ ఇంకేదైనా కొనుక్కోసం అయిపోతుంది కదా నేను ముందే చెప్పలేకపోతే ఏదన్నా కాదు గీ కలర్ డ్రెస్ తెచ్చారండి పొడిగైద్ది బుట్టి పట్టుకుంటే పెద్ద కత్తర్ లేదండి సెట్ కాదు సంక్రాంతి షూటింగ్ కన్నా లేకపోతే షూటింగ్ రాకు మాకు ఆల్రెడీ ఓకేనా అరే బుజ్జికల్లే నువ్వే ఇంకోటి పాడు దాంతో పాటు ఇంకొక స్మాల్ గిఫ్ట్ దిస్ ఓన్లీ ఆర్కే అదేనా ఆర్కే అని ఒక్కడే గ్రేటర్లే పర్లేదు ఏం చేద్దాం లే ఎవరో ఒకరు చేస్తారు అది లైటింగ్ సెట్ అదా ఏమైనప్పటికీ లైట్ వెలిగేది ఇది అదేనా తిను తింటా బాను తిను మాకేసింది వేసుకోలే టైం వచ్చేసి 12 దాటిపోయింది ఇప్పుడు మాకు తిండి పెడతారు బగారు అరుగుతుందా నీకు అరుగుతా మరి కక్కర మిషన్ ఉన్నాయి మాకు ఉన్నాయా మరి మాకు అరగది ఆర్కే అన్న శరణ్య హరిత లకలక అంటే లకలక లోహిత శకలక శరణ్య సరిందా మరా బుజ్జి మస్తు ఆకలి తింటుంది తినేస్తాం తిన్న తర్వాత మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాయ్.